అందరికీ నమస్కారం అండి, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇండియాలో ఉన్నానే ఉన్నాను. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూశారు కదా, ఓటు వేసాం, అలాగే శరణ్యాన్ని కూడా సర్ప్రైజ్ చేసాం. ఇప్పుడు మన ఇంట్లో చాలా ప్రత్యేకమైన రోజు, ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు. నేనైతే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాను, నన్ను సడన్గా సర్ప్రైజ్ చేశాడు మా మచ్చ. ఇదిగోండి శరణ్య వాళ్ళ తమ్ముడు. చాలామంది లాస్ట్ వీడియోలో కామెంట్ చేసి అడుగుతున్నారు, మరి మీరు ఎక్కడ చూసారో ఏమో నాకు తెలీదు, డుంబు అంటే ఎవరు, డుంబు అంటే ఎవరు అని. డుంబు అంటే శరణ్య వాళ్ళ తమ్ముడు. అది చూడండి శరణ్య ఎట్లా బెడ్ మీదకి కూర్చుందో రెడీగా, పిల్లాడు కూర్చోవలసిన పొజిషన్లో. పిల్లాడు నేను మంచి డీప్ స్లీప్లో ఉన్నాం. ఇండిగా ఇప్పుడే సతీష్ తీసుకొచ్చాడు. జరిగింది అనమాట, చెప్పాలనుకున్నాను. మేము అసలు ఇన్వైట్ చేయలేదు క్రీమ్ స్టూల్ మళ్ళీ కాల్, కానీ వాళ్ళు సగం కేక్ తినేసి మనకు పంపించారు అమ్మ. అయ్యో, అంటే యాక్చువల్ ఇట్లా హ్యాండ్ పట్టబోయారు, బై మిస్టేక్ అట్లా అయింది. పని తప్పులు జరుగుతుంటాయి. క్షమించేసావా? వదిలేసి పోలే, వాళ్ళు ఇన్వైట్ చేయకుండా వచ్చారని. సో ఇప్పుడైతే నాకు వాళ్ళు నైఫ్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ విషెస్ మమ్మీ చెప్పింది జూన్ కి, విషయం పెట్టుకోవాలి మమ్మీ చెప్పిన తర్వాత నానమ్మ అమ్మ ఇట్లా ఎగబడ్డారు. ఆల్రెడీ ఏం చెప్తున్నాడు, వెంటనే పిన్ని, పెద్దమ్మ, అత్తమ్మ, మామలు, డాడీలు అందరూ ఇవ్వబడ్డారు. వాళ్ళ డాడీ ఏం చెప్తున్నాడు? వాళ్ళ డాడీ ఇప్పుడు ఉమా అయితే ఫుల్ నిద్రలు ఉండి కళ్ళు ఎర్రగుండి ఇట్లా అంటున్నాడు, ఇట్లా గర్జిస్తున్నాడు. ఇప్పుడు నేను వీళ్ళు విషెస్ చెప్పలేదు, బేబీకి విషెస్ చెప్పాలి. బేబీ తప్పకుండా మార్నింగ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నిద్రలో ఉన్నాడు, డీప్ స్లీప్ లో ఉన్నాడు. పొద్దునే లేచి గుడికి కూడా వెళ్ళాలి మేము. లేపొచ్చు, ఇప్పుడు ప్రాబ్లం లేదు, స్లీప్ ఉండదు అంటే. ఇదిగో ఇప్పుడు మా సతీష్ ప్లాన్ చేశాడు ఇట్లాగా పార్టీ. ఓకే, సో కేక్ అయితే ఎందుకు అంటే చాలా మంది అడగచ్చు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఎవరు చెప్పాలి, నీకు చెప్పాలా, వాడికి చెప్పాలా, అంటే ఎందుకు శరణ్య కట్ చేస్తుంది అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఇదని చెప్పాలంటే ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, తల్లి తల్లిగా సెలబ్రేట్ చేసుకోవాలి. నవ మాసాలు మోసి 9 నెలలు వాడిని ఇంత కష్టపడి నేను వాడికి, కానీ ఈ రోజు వాడికి జన్మ ఇచ్చా కాబట్టి ఇది నా రోజు, వాడి రోజు కన్నా ముందు నా రోజు. నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావా? అవును, హ్యాపీ బర్త్డే నావి. ఓకే, లేపాలని ఇంత కూడా లేదా మమ్మీ నీకు అంటాడు. అంటాడు సో వాడి సందర్భంగా ఈ కేక్ నేనైతే ఈ రోజు మా హస్బెండ్ ఫాదర్ అయ్యారు, నేను మదర్ అయ్యాము ఈ రోజే. సో మాకు మదర్ ఫాదర్స్ డే కంబైండ్గా మాకు 3-4 సెలబ్రేషన్స్ అనమాట. తక్కువ డైట్ లో ఉన్నా. సరే నాన్న, కళ్ళు మూసుకో అమ్మా. ఏమైనా తట్టుకున్నా కానీ బట్టలు అంటే తట్టుకోను నేను. బాగుంది కేక్, చాలా బాగుంది, మంచి రుచిగా ఉంది. కానీ దుష్యంత్ పెట్టకూడదు కదా మనం ఈ కేక్స్, ఇంకా టైం ఉంది. దుష్యంత్ కేక్ ఏం పెట్టాం, రేపు ఒకరి సెలబ్రేషన్స్ ఉన్నా కానీ వాళ్ళ ఫుడ్ వాటికి మనం వండుకొని తీసుకుంటాం. సో రేపు మాకు ఏంటంటే సాంప్రదాయబద్ధంగా బర్త్డే సెలబ్రేషన్ చేయాలని అనిపించింది. ఎందుకంటే అప్పట్లో మా మమ్మీ కానీ ఇంకా మా అత్తమ్మ కానీ ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఏం చేస్తారు, బర్త్డేకి బట్టలు కొనట్టు. అంతే, అవును, ముందు కొనరు, కొనరు, అవును. అడిగితే మా పక్కన నుంచి నవ్వుతున్నారు మమ్మీ అత్తమ్మ. ఇదిగో మా అమ్మ ఇక్కడే ఉంది. హాయ్ చెప్పావా, విషయం చెప్పావమ్మా? అడిగి ఇద్దరు నవ్వుతున్నారు. అయితే మా మమ్మీ కానీ మా అత్తమ్మ కానీ అసలు కొనుపెట్టారు అన్నమాట. అంటే కొనుపెట్టిన అంటే లేవని కాదు, అసలు వాడికి ఇక్కడ రోజు పండగ మా ఊరికి ఎట్టంటే మేము బయటకి వెళ్ళినప్పుడు పిక్ చేసుకుని వస్తాం, అదే ఒక డ్రెస్ తీసుకొస్తాం, మాకు నచ్చింది. కానీ నాకు ఆ వాల్యూస్ తెలియాలని, అంటే పొద్దున్నే అప్పుడు మనకి మా మమ్మీ వాళ్ళు ఏంటంటే గుడికి తీసుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు దర్శనం చేసి చెప్పు, ఆ రోజు దర్శనం చేయాలి, గుడికి వెళ్ళాలి, ఇంకా అవన్నీ ఉంటాయి కదా. అదే ఫార్మాట్లో మేము ఫస్ట్ ఇయర్ నుంచి మా బేబీకి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో నాది ఏంటంటే, అంటే నేను పొద్దున్న లేవని ఎక్కువ, అంటే 6:30-7 అంటే నాకు ఓకే. 6:30-7 అంట అమ్మగారు 10 లేస్తారు, 6:00 గుడికి వెళ్దామన్నారు. అంటే నేను 5:30 లేచి స్నానం చేసుకొని బేబీకి మా మమ్మీని పిలిచారు ఈరోజు. నేను మమ్మీ స్నానం పోస్తే ముగ్గురం ఫటాఫట యుద్ధం ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అయిపోయి 6:30 వెళ్ళిపోదామని చెప్పి గుడికి. ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్తే ఆ ఫ్రెష్ ఫీల్ వేరేలా ఉంటుంది, ఎండాకాలం కదా, కొంచెం లేట్గా కాకుండా ఎర్లీ వెళ్దామని. సరేరా, కేక్ పెట్టరా, అందరికి కేక్ పెట్టు. సరే వీడియో మట్టి చివరి దాకా చూడండి, ఇది ఇప్పుడే ఆగలేదు, రేపు పొద్దున్నే గుడికి వెళ్ళాలి, వాడిని లేకపోవాలి. అమ్మ రకరకాల వంటకాలు చేస్తుంది, గార్లు వండుతుంది, సగ్గుబియ్యం కూడా చేస్తున్నారా?
సగుబియ్యం పాయసం కూడా చేస్తున్నారు, నా ఫేవరెట్ అది, నా ఫేవరెట్ కూడా. ఇంకా మా మమ్మీ వాళ్ళ సైడ్ చుట్టాలు వస్తున్నారు, మా అత్తగారి సైడ్ చుట్టాలు వస్తున్నారు, ఇంకా మొత్తం ధూమ్ ధామ్. చాక్లెట్లు ఏం పంచుతున్నావు? సో ఈ వ్లాగ్ లో ఏంటంటే మీకు చాలా సర్ప్రైజ్ కూడా ఉండబోతుంది. ఏంటంటే నేను రివీల్ చేయను, ఎండ్ వరకు కంపల్సరీ. నాకే విచిత్రంగా ఉంది తెలియనివి కాదు, మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది. ఏంటంటే నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను. నాకు నిద్ర వస్తుంది, చేయకుండా ఎప్పుడుతుంది, ఉంటాను. గుడ్ నైట్, మళ్ళీ గుడ్ మార్నింగ్ చూస్తా. కేక్ పట్టదా? మీ అందరికి కూడా కేక్. రైట్, బాగుంది, తిన్నారు, తినండి. గుడ్ మార్నింగ్ అందరికి, శుభోదయం. ఈ రోజు మా దుషన్ బర్త్డే కాబట్టి దుషన్ మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. దాదా ఈ రోజు ఇగర్లీ వెయిటింగ్ ఇడుగుండి మా హీరో గాడు, మా కన్నక గాడు, రాయలసీమ రామన్న. నమస్కారం, కెమెరా ఆనవంగా వచ్చింది అడిగి. నమస్కారం చెప్పాలి సబ్స్క్రైబర్స్ అందరికి. ఆపో ఆపండి, అసలు ఏంటి వాడు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు మా కన్నగాడు. నమస్కారం చెయ్యి. నమస్కారం చెయ్యమ్మా. నమస్కారం చెయ్యమ్మా. మా అమ్మ తాతమ్మలకి రాయలసీమ రామన్న. రాయలసీమ రామన్న జూన్ జూన్ అక్కడ ఎవరు ఉన్నారు చెప్పగలరా అందరూ? అదిగో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ ఉన్నారు. అదిగో కన్నయ్య వీడికి ఉన్న డ్రెస్సులో నాకు చాలా ఫేవరెట్ డ్రెస్, అందుకే నేను ఇది వేయించాను మొట్టమొదట. ఇప్పుడు సరేరా, ఇప్పుడు ఇప్పుడు మేము గుడికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆశీర్వాదం. కరెక్ట్ చెప్తున్నాడు తాత, తాత అంటున్నాడు, మంచి మాటలు వింటున్నారు. తాత తగు తాత తాత ఎలా ఉన్నాడు మావాడు చెప్పండి. ఒక్కటి మాత్రం ఒప్పుకోను, కామెంట్ సెక్షన్లో ఎవరైనా సరే శరణ్య ఎలా ఉన్నాడు అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. ఈ నుదురు ఒక్కటే శరణ్య, ముక్కు నాది బణ ముక్కు, కళ్ళు నాది పెద్ద కళ్ళు. ఆ పెద్ద కళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, కళ్ళు లోపల పోయినాయి. అదో ఇందా జపాన్, వీళ్ళ తాతగారు జపాన్, వీళ్ళ అమ్మ మేమో ఆంధ్ర, సారీ తెలంగాణ. కాదు వినండి, చూడు చూ నీ కళ్ళు, నీ కళ్ళు ఎక్కడ కనబడుతున్నాను చెప్పండి. ఉమాపోలిగా నా పిల్లలు రంగోటే నీది వచ్చి మోసపోతున్నారు అందరూ. సరేరా ఏంటి హుషారు, ఇదిగోండి చాలా హుషారు కుర్రాడు. అసలు మావాడు ఇంట్లో ఉంటాం అసలు ఇష్టం ఉండదు వీడికి కూడా. నాకు మళ్ళీ బయట తిరగడం ఇష్టం, కానీ అలా చాలా కోపం. వాళ్ళ ఫాదర్ దగ్గర గారం చేస్తారు. ఇప్పుడు చూడండి యాక్టివిటీస్ అన్ని మారిపోతాయి. అబ్బో డీసెంట్ లైక్ ఎ గుడ్ బాయ్. ఎందుకంటే మమ్మీ అంటే కొంచెం భయం, డాడీ అంటే అసలు జీరో ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి. నానా కన్నగాడు అందరు చూడు, తాతమ్మ నానమ్మ అమ్మమ్మ పెద్దమ్మ పిన్నిలు అందరికి హాయ్ చెప్పు. దుష్యంత్ హ్యాపీ బర్త్డే కన్నగడ్డు, లవ్ యూ. హ్యాపీ బర్త్డే నాన్న కొడుకు. జూ నమస్కారం నాన్న. నమస్కారం చేయకడ, నమస్కారం చెప్పమ్మా. నమస్కారం చెప్తాడు, బల్లి చెప్తాడు, సూపర్ చెప్తాడు. నమస్కారం చెప్పరా, నాని చూస్తున్నాడు నాని, అందుకనే కెమెరా పట్టుకుంది మా అమ్మ. సో అయితే మేము టెంపుల్కి వెళ్ళబోతున్నాం అన్నమాట. సో ఇంట్లో కొంచెం పూజ చేసుకుని దాన్ని మేము మూడు టెంపుల్. క్యూట్ గా రెండు పళ్ళు కూడా వచ్చినాయి, పై పళ్ళు వచ్చినాయి. అమ్మ పై పళ్ళు వస్తే ఏం చేయాలన్నో? మేనమావ నూనెలో మొక్కం చూడాలి. అవునా, లేకపోతే కీడా? కీడు మేనమావకి. డాడా డాడా థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా. వాళ్ళ అమ్మను కూడా అమ్మను పిలవట్లేదు, డాడా అని పిలుస్తున్నాడు. ఎంత ప్రేమ చూడండి నేనంటే. కానీ నేను రీసెర్చ్ చేసే సైంటిఫిక్ ప్రకారం ఎందుకు అమ్మ అన్నాడంటే, అమ్మ అనేది తనలో సగభాగం కాబట్టి తను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. నాన్న అనే వ్యక్తి ఏంటంటే తను బాడీలోంచి రాలేదు కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో ఎవరైనా ఉండాలంటే అమ్మ, తర్వాత నాన్నే కాబట్టి నాన్నకి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు అనమాట. బట్ ఐఎమ్ సో హ్యాపీ, డాడీ అన్న హ్యాపీయా, మా అమ్మ అన్న హ్యాపీయే. డాడా ఎలా ఉన్నాడు, మావాడు బాగున్నాడా, మీకు నచ్చాడా హీరో గాడు? హాయ్ చెప్పు. హాయ్ చెప్పున్నా అన్న. నమస్కారం చెప్పమ్మా. నువ్వు నమస్కారం చెప్తావు, రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పు. డూ నమస్కారం. సరే బా, చాలు చాలా లేట్ అయిపోయింది. నమస్కారం కన్నయ్య, నమస్కారం చేయాలి. గుడ్ బాయ్. నమస్కారం. సాధించాడమ్మా ఫైనల్లీ, ఎట్లా కూడా చెప్పించాడు. నమస్కారం చెప్పు. అక్కడ చూడు, ఇక్కడ 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 అక్కడ చూడు. నానికి తాతకి అందరికి చెప్పాలి నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ రా నాన్న, థ్యాంక్ యూ రా. సరే వెంకటేశ్వర గుడి దగ్గరికి వెళ్ళిపోదాం, బ్లెస్సింగ్స్ తీసుకుందాం. అట్లాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి గుడి కూడా ప్రతి ఒక్కళ్ళు మా వాడిని బ్లెస్ చేయండి. ఓకేనా? పేరు పేరున బ్లెస్ చేసుకుందాం. సంతోషంగా ఉంటే చాలు, సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే చాలు, మిగతా అన్ని అవే వచ్చేస్తాయి. అవును, అది మా వాడికి నిద్ర కూడా వచ్చేసింది. పా పా మా వాడికి చాలా ఇంట్రెస్ట్ దేవుడు భక్తి అన్న. దేవుడు పట్టాలు చూస్తాడు, దండం పెడతాడు, నమస్కారం పెడతాడు, జై జై అంటే అర్థం అవుతుంది. వాడికి చాలా ఇష్టమైన బొమ్మ ఇది, ఫేవరెట్. ఇప్పుడే శరణ్య దీపారాధన చేస్తుంది. అదిగోండి కర్పూరం వెలిగించి కడ్డీలు వెలిగించేసింది ఆల్రెడీ.
మో గంట మోగుతుందమ్మమ్మ. నన్ను పెట్టుకోమా. జయ జగదన్న మీకు నమస్కారం. చెప్పు చెప్పు జడ్జా, నేను బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలి, నాకంటూ నేను మంచి గుర్తింపు తెచ్చుకోవాలి ఈ ప్రపంచంలో అని చెప్పు అమ్మా. కన్నగాడు కన్నగాడు అమ్మని చూడు, కన్నగాడు మొత్తం కన్నయ్య చూడు, దుష్యాన్ ఇగో మొక్కు జయజకి నమస్కారం పెట్టు చూడాలి, చూపించు మొట్టమొదట అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడు మా కన్నగాడు. మొదటి సంవత్సరం పుట్టినరోజు పూర్తి చేసుకుని కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలి నాన్న, అది మన సాంప్రదాయం. ఓకేనా? నానమ్మ ఇవ్వండి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, ముఖ్యంగా వాడికి చాలా ఇష్టం వాళ్ళ నానమ్మ అంటే, భలే మాటలు చూస్తాడు, చూస్తున్నాడు చూడండి లవర్ బాయ్ లాగా. గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ కనగాడు. కూర్చోవేశారు అక్కడ కూర్చో, అక్కడ ఏడుస్తాడు వదిలే నాన్నగాడు. వీడికి బయటి కంటే ఇష్టం మావాడికి. అమ్మో నాన్న గిఫ్ట్ ఇచ్చింటారు, గిఫ్ట్ గిఫ్ట్ పైసలు పైసలు గిఫ్ట్లు కన్నగాడికి నాని పెద్ద గిఫ్ట్ ఇచ్చింది మనకి, మంచి బట్టలు కొనుక్కుందాం మనం. చెప్పు తాతమ్మ ఆశీర్వదించారు సూపర్ దిశంకి. ఎవరు ఏ 1 రూపీ ఇచ్చినా గానీ నిన్న అసలు అంటే సేవింగ్ అని చెప్పాలి, తను 3 మంత్స్ ఉన్నప్పుడు ఒక డిబ్బి పెట్టేశాను, ఎవరు ఏ రూపాయి ఈ 1 రూపీ కూడా మొత్తం అందరూ వేస్తాను అనమాట, నేను తనకి ఫ్యూచర్ యూజ్ అవుతుందని చెప్పేసి. బొమ్మలు మాత్రం కొనియద్దు అసలు, నేను ఎక్కువ గ్యాజెట్స్ కి గానీ టాయ్స్ కి గానీ ఎక్కువ యూజ్ చేయను, నాలెడ్జబుల్ టాయ్స్ ఒక 5 6 కొన్నా అంతకన్నా ఎక్కువ కొనలేదు. ఇంకా ఫ్యూచర్ అలా ముందడు బొమ్మలతో ఆడగా ఎగ్జాక్ట్ ఫ్యూచర్ ఏమంటే 2-3 అంతే, నాట్ మోర్ దెన్ దట్. అవును అట్లన్నమాట. రామారావు లాగా ఉన్నాడంటుంది అమ్మమ్మ. అమ్మ రామారావు లాగా ఉన్నావు అంటారు నువ్వు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము, అదిగో మా కన్నగాడు చక్కగా పొంగల్ తింటున్నాడు. ఇంకొకటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు దాకా నేను సాల్ట్ కానీ కారం కానీ ఏం పెట్టలేదు, ఇందులో కొంచెం సాల్ట్ మిక్స్ ఉంది, పెప్పర్ పౌడర్ కూడా ఉంది. ఫస్ట్ టైం దేవుడి ఫుడ్తో ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేయబోతున్నాను ఇంకా కమింగ్ డేస్. దీంట్లో అసలు కెమెరా ఆన్ చేయగానే పర్ఫార్మెన్స్ చేసేస్తున్నావు నువ్వు నాకన్నా చాలా కోపంగా ఉంది. ఇంత మట్టికి మా ఫ్యామిలీ ఎవ్వరికి కిస్ పెట్టాల, మా పిన్ని రాగాలని మా పిన్నికి ముద్దు పెట్టాడు, 2 చేతులు ఇట్లా పట్టుకొని నేను బాగా అల్లరి చేస్తాను మీ ఇద్దరం అల్లుడు ఏం చేసావు నాడు కోసం ఏం చేసావు చూపించు. ఓ సగ్గుపియ్యం చేసావు, సగ్గుపియ్యం అల్లాడిపోద్ది అయితే మంచిగా చేసింది చట్నీ, కొబ్బరి చట్నీ తింటమా, వేరుశెనగుల్ల చట్నీ అబ్బా నాకు చాలా ఫేవరెట్ అయిన ఇష్టమైన గారెలు చేసింది అమ్మ, ఇక ఓ పట్టు పడదాం సూపర్ ఉంటది అమ్మ. పెరుగులో గారెలు కూడా వేస్తున్నావా?
నెక్స్ట్ టైం వేద్దాం. పెరుగులో గారెలు వేస్తే అమ్మ సూపర్ ఉంటుంది అసలు, మెల్ట్ అయిపోద్ది గారె. తిట్టాడు డాడీ, తిట్టాడు నిన్ను డాడీ, తిట్టాడు బ్యాడ్ బాయ్ డాడీ. గుళ్ళో మొత్తం పుడుకున్నాడు. తాత దగ్గరకెళ్ళరా, తాత దగ్గరకి వెళ్ళట్లేదు అసలు, తాత దగ్గరకి వెళ్ళరా నువ్వు. ఓకే మా గారెలు పెడతావా, అదిగోండి మా పిన్ని అట్లా వాట వేసుకుని కూర్చున్నాడు చూసారా. ఇంకెవరిని అట్లా చేయడు, నన్ను శరణ్య తర్వాత. ఏందమ్మా వీడు, అమ్మా ఫస్ట్ టైం చూశాడు మా పిన్నిని వీడు పుట్టిన 2 సంవత్సరం తర్వాత. మా పిన్ని మోకాలు నొప్పి ఉండటం వల్ల రాలేకపోయింది అప్పుడు, ఇప్పుడు కుదిరింది. దుష్యంత్ కన్నగాడు, ఇక బ్రేక్ఫాస్ట్ టైం. ఇప్పుడు మనం ఇదిగోండి మా అమ్మ చేసిన గారెలు సాఫ్ట్గా ఉంటాయి, సూపర్. నా ఫేవరెట్ ప్లేట్లో పెట్టింది ఈ ప్లేట్ అంటే చాలా ఇష్టం నాకు, చిన్నప్పటి నుండి ఇదే ప్లేట్లో తింటుంటాను నేను. ఇడ్లీ ఏం రాళ్ళు ఏరలేదే అండి, కరకరలు ఆడుతున్నాయి. మొదటి ప్లేట్లో తగిలింది సరుగాడు. ఏదో డ్రెస్ చేశాడు, ఇదేంది రేయ్, ఇదేంది మన ఇంట వంట లేదు, ఈ డ్రెస్ ఏంది, ప్యాంట్ ఏంది, చొక్కా ఏంది, విచిత్రంగా ఉంది. అమెరికా నుండి వచ్చిందా, తెలంగాణ నుండి వచ్చిందా, అదిరిపోయింది డ్రెస్ మెట్టికి బ్లాక్ గ్రీన్. నిద్ర మీ అమ్మ పెళ్ళైందా పెళ్ళవలేదా? గుడ్ బాయ్, గుడ్ బాయ్. నచ్చిందా? గుడ్ బాయ్. నచ్చిందా, నచ్చిందా కనగాడు? ఇప్పుడే మా వాళ్ళు కూడా మొత్తం లాగేస్తున్నాడు, అదిగోండి మా వాడే ఉయ్యాలు ఆడుకుంటున్నాడు, వాడికి ఇష్టమైన ఫేవరెట్ ఉయ్యాల. ఏంటి గోచి అంత తీకేశావు, నీకా వాడికా? ఆడు చూసావా దాడా డాడా అని ఎలా కలిగిస్తున్నాడో, ఎంత ప్రేమ పెంచుకున్నాడో. అమ్మా సబ్స్క్రైబర్స్ రెండు అంటున్నాడా, అప్పుడే అడిగి తెలుసా మనకు ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉందని. కన్నగాడు టీ చూపించే, టీ చూపించమ్మా, ఆ బంగారు పళ్ళు చూపించవే. రే రౌడీ, డూబాత్ చేయమ్మా, బాత్ బల్లి దుద్దుకుంటాడు ఒళ్ళంతా. ఏంది రంగు పట్లేంది, కత్తేంది, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు, అసలు ఎవరు వేసుకోలేదు ఇలాంటి రంగురంగు పట్లు. మీ నాన్నమ్మగారు, మీ నాన్నమ్మగారు చూస్తే ఏమైనా అవుతుంది అసలు, ఎంత సమస్య మనకి. ఓ వాళ్ళు వేసుకోలేదు, నువ్వు వేసుకున్నావు, అమ్మగారికి ఇంకా మా నాన్న వాళ్ళ అమ్మగారికి శారీ తీసుకున్నాను. సో బ్రింజాల్ అండి ఇంకా తాత మా నాన్న అమ్మమ్మకి ఈ కలర్ తీసుకున్నాను. గార్లు బాగున్నాయా? బాగున్నాయి. సగుబియ్యం బాగున్నాయా? సగుబియ్యం అంటే నా ప్రాణం, ప్రాణమా? కన్నగాడు గుడికెళ్ళ ముందు రసగుల్లా ఉండు, గుడి రాగానే గులాబ్ జామ్ లాగా అయిపోయింది. అయ్యో నల్లగా అయిపోయింది, నల్లగా అయిపోయిందా? అడుగు నేను లవ్ చేస్తున్నాడు, మమ్మీని లవ్ చేస్తున్నాడు. వద్దంటే సగుబియ్యం అమ్మా, ఇట్లా స్టంట్లు ఉంటాయా అని చేతి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. లైఫ్ నాన్న నచ్చిందా, నీకు నచ్చిందా, నిజం చెప్పు, నచ్చిందా, ఇంకా కావాలా? నచ్చిందా కన్నా పెట్టవే, తీపి నచ్చిందా? అమ్మో ఇడు పికబు ఆడుతున్నాడే. వీడికి ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఒక్క బొమ్మతో ఆడు, ఆ దిక్కుమాలను రిమోట్ తోనే ఆడతాడు చూడండి మావాడు. బుక్స్ వాడు మంచి ఓపెన్ చేసి అవుతాడు, బుక్స్ అంటే ఇంకా నయ్యో నీలాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పబాగాడు. పంతులు ఆల్రెడీ చెప్పాడు ఆడు పప్పు శుద్ధ చదవడం చెప్పి. ఆ మాట వినగానే మా కన్నగాడు ఏమవుతాడు అసలు పెద్ద అయినాక?
తక్కువ మొక్క వచ్చినానుకో 100 కి ఎంత వచ్చినాయి అంటే 35 వచ్చినాయి మమ్మీ అన్నాడు. ఎందుకు 35? పంతులు అప్పుడు చెప్పాడు కదా మమ్మీ, అందుకే అన్నాడు వాడు. అచ్చా రోడ్ వీడు మమ్మీ డాడీ తెలుగు ఇద్దరు తెలుగు వచ్చింది. ఇదిగోండి ఎవ్రీ కామెంట్ చదువుతుంది శరణ్య, ఎలా ఉంది, పీపుల్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏంటి అని, మనలో ఏమేమి చేంజెస్ చేసుకోవాలని చెప్పి. సరే మీరు బాగా చెప్పారు, స్వచ్ఛమైన తెలుగులో ప్యూర్ తెలుగులో చెప్పారు అన్నారు, నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా బాగా, మా అమ్మ చేసిన సగ్వీ తింటాను, రుచి ఎలా ఉందో చూద్దామా, తప్పకుండా బాగుంటది. నోట్లో పెట్టాను, సూపర్ ఉందమ్మా, చాలా టేస్టీగా ఉంది, అదిరిపోయింది. నాకు సుమారు ఏటం రాదు, కొలతల ప్రకారం చేస్తాను, అది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కుదురుద్ది. పొద్దున్న నుండి మా వాడి విషయాలన్నీ చాలా వరకు షేర్ చేసుకున్నాము, అలాగే ఇంట్లో వండిన వంటకాలు కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచి డే. మా చుట్టాలందరూ కూడా రావటం, వాడిని బ్లెస్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ ఒక చిన్ని ఫంక్షన్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, తెలిసిన స్నేహితుల్ని చుట్టాలని అందరిని, ఎందుకంటే నాకు నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యక్తులు, కానీ అందరినీ పిలిచి చేయలేను, అది కష్టం, చాలా కష్టం. ఫ్యూచర్లో తప్పకుండా థ్యాంక్ యూ. ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను, లవ్ యూ ఆల్, బై బై.